పిల్లలు అమరావతి అది ఏపీ క్యాప్ లేదంటే వాళ్ళు ఆప్షన్స్లో మూడు రాజధానులు లేదు కదా దాని. టు బి ఫ్రాంక్, మనం అందరం కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. వీళ్ళకి కాకుండా ఆవేశం కాకుండా లాజికల్గా ఆలోచించాలి. అసలు ఏ విధంగా మీరు అసలు జగన్ ఎంచుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అసలు మనం కూడా ఇట్లా చేస్తే ఎట్లా, మన పేరెంట్స్ ఏరో జగన్ కొట్టేశారు, మనం కూడా దానికే కొట్టేస్తే ఎట్లా, ఎవరినంటే మేము రెడ్డి సార్ అందుకే జగన్ కొట్టేశారా అంటున్నారు కాలేజ్లో కూడా స్కూల్లో కూడా అందరు పిల్లలు. అలా అనుకుంటే ఇంకెందుకు అండి అసలు ఈ రాజకీయాలు ఇంకెందుకు? అటు అసలు ఈ క్యాపిటల్ మారుస్తాం ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు. క్యాపిటల్ అసలు ఇప్పుడు దాకా కాన్స్టిట్యూషన్లో అసలు జరగలేదు కదా అసలు ఆ విషయము. ఇప్పుడు మళ్ళీ మీరు క్యాపిటల్ మారుస్తా అంటే అది ఎట్లా మారుస్తారు? అసలు కాన్స్టిట్యూషన్లో జరగండి కూడా ఎట్లా మారుస్తారు? అసలు చెప్పే సీఎం కన్నా ఉండాలి కదా ఫస్ట్ నాలెడ్జ్. 10th క్లాస్లోనే పేపర్స్ కొట్టేశారంట సీఎం. ఇంకేం చేస్తారండి? అసలు కై కూడా తెలుసుకోకుండా ఏం చేస్తారండి? ఇట్లా కాకుండా ఇంకా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతన్ని ఎందుకొని మళ్ళీ ఇతని నుంచే ఏమైనా కావాలని ఆశిస్తే మాత్రం తప్పండి. అసలు ఒక ఛాన్స్ అంటే వచ్చారు, ఒక ఛాన్స్ మీరు అసలు ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. ఒక ఛాన్స్ అని ఎందుకు ఇచ్చారు అసలు మీరు మాత్రం? ఆ మాత్రం తెలియలేదా? ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ అసలు యూత్ మొత్తం అసలు గెట్టిపోతున్నాడు అర్థం కావట్లేదు. ఒక ఫ్యాన్ అయితే వాళ్ళు కొట్టేయడం, లేకపోతే ఒకరికి రెడ్డీస్ అయితే వాళ్ళు కొట్టేయడం. అలాగే అసలు క్యాష్ ప్రకారంగా కాదు, అసలు ఆలోచించాలిగా ముందో లేదో కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అడుగుతున్నాడే అసలు కళ్ళకు కనపడలేదు. ఏం చేశారు కూడా ప్రతిసారి చూస్తున్నాడుగా రోడ్ల మీద ప్రతి ఒక్కరు. ఇప్పుడు చేయండి అంటూ ఏముంది చెప్పండి, చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు జగన్ ఉన్నాడు సపోజ్ అమ్మ ఒడి పథకం కింద ఎంతో ఇస్తాడు, నాకు తెలియదు ఎంత ఇస్తానాడు, ఎంతో ఇస్తాడు 15,000 ఇస్తాను, 15,000 ఇస్తానన్నాడు, ఇస్తానన్నాడు. సరే మీరు ఇస్తానని వేశారు, ఇచ్చాడు వేశారు. ఓకే ఇప్పుడు ఇచ్చారు ఇలా నాకు తెలియదు, ఇచ్చారనుకుందాం సపోజ్ వేశారు. వేశాక జాబ్ ల్యాండ్ వస్తే మీకు మాత్రం ఇప్పుడు కంపెనీలో ఉన్నాయి, ఇప్పుడు ఇన్వెస్టింగ్ కంపెనీ ఉంచిన కంపెనీస్ రాకుండా వెళ్ళిపోయినాయి రివర్స్. అక్కడికి ఈ చిచ్చేలా వచ్చిందంటే చివరికి యూనివర్సిటీస్ కూడా ఎఫెక్ట్ అయింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందండి అమరావతిలో, అమరావతి అనే పేరు కొట్టేసేదాకా తీసుకొచ్చారు చివరికి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని పెట్టేదాకా అమరావతి పేరు మొత్తాన్ని కొట్టేశారు వైసీపీ వాళ్ళు. అంతకుముందు నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం అయితే ఆ రోజు నేను చూశానండి వైసీపీ ఎమ్మెల్యే వచ్చి గొడవ పెట్టుకోవడం ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో, ఎందుకు కాలేజ్ కట్టారు అసలుకి తీసేయండి యూనివర్సిటీని. అలా ఎవరన్నా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి చేస్తారండి గొడవ. యూనివర్సిటీ అసలు ఎలా తీసేస్తారని అడ్మిషన్ ఇచ్చారు పిల్లలకి? అసలు వీళ్ళు తెలియండి అక్కడ ఎమ్మెల్యేకి రోజా గారు ఉంటారు పెద్ద ఆకలి జబర్దస్త్లో, దాంట్లో తింటే కంపెనీ అక్కడికి ఈ పదవి వచ్చా కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? పదవి వచ్చింది కదా ఎమ్మెల్యే పదవి, దాంట్లో మరి ఉండాలి కదా కొంచెం అన్నా కానీ. ఆ పదవులు లేకుండా జబర్దస్త్లో కనపడతాడు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం. బతుకు చెక్కాబండి ఇప్పుడు పెట్టుకోండి, ఒక కొత్త ప్రోగ్రామ్ ఇంకోటి బతుకు చెక్కాబండి. మళ్ళీ రెడీ అదిరింది ప్రోగ్రామ్ ప్రతి దానికి వెళ్తారండి ఆమె. ఇక్కడైతే ఉండడు ఎక్కువ, మళ్ళీ అసెంబ్లీలో పెద్ద పెద్ద వేస్తూ ఉంటాడు కామెంట్స్ పక్కకులం వేడ వెనకాల జగన్ చెప్తా ఉంటుంది, ఇది చెప్పని చెప్పని జగన్ చెప్తా ఉంటాడు, ఏమో చెప్తా ఉంటుంది, సోజ్ అంతా సోజ్ చేస్తారండి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.